జిల్లా చిట్యాల మండలం నైన్పాక గ్రామం. నా పేరు పెండ్యాల ప్రభాకర్ ఆచార్యులు. నాపాక సర్వతోపత్ర దేవస్థాన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన అర్చకుడను. ఈ యొక్క దేవాలయం ద్వాపర యుగాంతం కలియుగ ప్రారంభంలో అవతరించిన దేవాలయం. ఈ యొక్క దేవాలయంకు ప్రత్యేకంగా నాలుగు ద్వారాలకు ఏకశిలాపైనే నాలుగు విగ్రహాలు ఉంటాయి. నాలుగు విగ్రహాలు, తూర్పు ద్వారంలో లక్ష్మీ నరసింహస్వామి, దక్షిణ ద్వారంలో కాళింగమర్దన శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణి సత్యదేవి, పడమర దిశలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి, ఉత్తర దిశలో రామలవారు సీతాదేవి లక్ష్మీస్వామి ఆంజనేయ స్వామి కొలువై ఉంటారు. ఇలాంటి దేవాలయం దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క నైనపాక గ్రామంలో ఈ దేవాలయం ఉండడం ఈ గ్రామస్తులు చేసుకున్నటువంటి పుణ్యబలంగా భావించి ఈ యొక్క దేవాలయాన్ని పురాతన దేవాలయం దీన్ని అభివృద్ధి చేయడానికి స్పీకర్ గారు చొరవ తీసుకుని ఈ యొక్క దేవాలయం దగ్గరకు వచ్చి చూసి ఎంతో కొంత ఆయన తోసినంత సాయం చేసి ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు స్వామికి ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకున్న వారికి కూడా ఈ యొక్క స్వామివారి కరుణాకటాక్షాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము.